రాగి కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూసాం కదా శ్యామల గారు, చెప్పండి ముందుగా ఏం చేయాలండి? జీడిపప్పు వేగించుకోవాలి. ఓకే, కొంచెం నెయ్యి వేసి. నెయ్యి వేసుకుంటున్నారా? ఓకే. జీడిపప్పు వేయిస్తున్నా, నేతిలో జీడిపప్పు వేయిస్తున్నా. ఓకే. జనరల్గా రాగి లడ్డు అంటే ఎవరు తినరు చిన్నపిల్లలు. నువ్వు చాలా గుడ్ గర్ల్ వి, రాగి కొబ్బరి లడ్డు అంటే చాలా ఇష్టం కదా నీకు. ఎన్నిసార్లు చేశారు మమ్మీ? 3 టైమ్స్. నీకు చాలా నచ్చిందా? స్కూల్కి కూడా తీసుకెళ్ళావా? తీసుకెళ్ళలేదు, ఒక్కదాన్నే తినేసావా? ఓకే. నువ్వు మమ్మీకి హెల్ప్ చేస్తావా హర్షిత లాగా? చేస్తావా? ఇప్పుడు రాగిపిండి వేసుకుంటాం. రాగిపిండా? రాగిపిండి వేసుకుంటాం. అది పచ్చి రాగిపిండి. పచ్చి రాగిపిండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా? బయట చేయొచ్చు అండి, చేయొచ్చు. ఓకే, బయట కూడా కొంచెం. కొబ్బరి లడ్డూలు అంటే ఎప్పుడు జనరల్ గా చేసేవి అందరికి తెలిసింది. అవునండి. రాగి లడ్డూలు కూడా విన్నాము, బట్ రాగి కొబ్బరి ఇప్పుడు మిక్స్ చేసి చేస్తాం. అంతే, కొబ్బరి వేసుకుందాం. తురిమిన కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. కొంచెం నెయ్యి వేస్తాను, ఫ్రై అవ్వకుండా. ఓకే. సో మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి ప్రెసెంట్. ఓకే, మీరేం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తానండి. ఓ, మీరు జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్ చేస్తున్నారు? నేను జ్యువెలరీలో చేస్తానండి. ఓకే. వేగిందండి కొబ్బరి, బెల్లం తురుము వేసుకుంది. సో బెల్లం దీంట్లో కరిగితే సరిపోతుంది? కరిగిపోతుంది. సరే, కొంచెం వాటర్ వేస్తాం. వేద్దామా? దీనికే పాకం వచ్చేస్తుంది. ఆహా, ఓకే. స్వాతి, నీ హాబీస్ ఏంటి? మ్యూజిక్. మ్యూజిక్ వింటావా పాడతావా? నేర్చుకుంటున్నా. నేర్చుకుంటున్నావు? నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా? ఇప్పుడు కరిగిపోయింది కదా బెల్లం మొత్తం. మా కరిగిపోయిందండి. కొంచెం పౌడర్ చల్లితే టైట్ అవుతుంది, తీసేయచ్చు. రాగి పిండా ఇప్పుడు వేసినా పర్వాలేదా? కొద్దిగా జస్ట్. ఓకే, అంటే కొంచెం గట్టిగా అవడం కోసం. అంతే, ఇంకొంచెం దగ్గర పడిన ఇచ్చినా గట్టిగా అయిపోతుంది కదా. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ పెట్టారు కదా? అవునండి. కిస్మిస్ వేయించక్కర్లేదా? అక్కర్లేదండి, ఆల్రెడీ డ్రై చేసిన ఫ్రూట్స్ అది కిస్మిస్. ఇలాచి పౌడర్ ముందుగా వేయించి పెట్టుకుంది. జీడిపప్పు ఇది పైన అద్దతు. ఓకే, కొంచెం చల్లారాక లడ్డూలో లడ్డూలా చేయండి. ఓకే, ఆఫ్ చేసేచ్చా? ఆఫ్ చేసే. అయితే కొంచెంసేపు చల్లారనిద్దామా? చల్ల. సో చల్లారిపోయింది కదా? అవునండి. ఇప్పుడు మనం లడ్డూ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం బాగా చల్లారిపోతే అప్పుడు ఇంకొంచెం గట్టిగా అవుద్ది కదా? అవునండి. కొంచెం నెయ్యి రాసుకుంటున్నారా? ఓకే, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది. అంటుకోకుండా వస్తుంది. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఒక్క నిమిషం, దీని మీద కాజు పెట్టుకుంటాం. ఓకే, రెడీ అండి కొబ్బరి రాగి లడ్డు.
ఓకే. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. రాగి కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో రాగి పిండి వేసి వేగాక పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం వేసి కరగనివ్వాలి. తర్వాత కిస్మిస్ యాలకుల పొడి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, రాగి కొబ్బరి లడ్డు రెడీ. రాగి కొబ్బరి లడ్డు కూడా రెడీగా ఉందండి. రాజు గారు, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఓకే అండి. Yes, ఇది నీకు ఇష్టమైన రెసిపీ కదా. బాగుంది అంటే కొంచెం హెల్తీగా రాగి పిండితో ఇలా చేసుకుంటాం అనుకంటే కొబ్బరి మంచిది, దాంట్లో వేసినది బెల్లం అన్ని కూడా మంచివే కదా మనకు. సో పిల్లలకు ఈవినింగ్ టైమ్స్లో వచ్చినప్పుడు కానీ లేకపోతే స్నాక్ బ్రేక్లోకి కానీ ఇలాంటివి చేసి పెడితే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, వాళ్ళకు ఆ టైంకు కొంచెం ఫీలింగ్గా కూడా ఉంటుంది, అలవాటు అవుతుంది రాగి పిండి అలాంటి హెల్దీ అన్నీ తింటూ ఉంటే చిన్నప్పటి నుంచి. బాగుందండి, సో లడ్డు కూడా చాలా బాగుంది. మీకు ఎలా ఉంది? బాగుంది. నీకు బాగుందా? ఓకే.